దేవుని వారసులు దేవుని పిల్లలు కనుక మీరు దేవుని యొక్క కుమార్తెలుగా ఆయన చేసుకుంటున్నాడు నా రాజ్యము నీతిని వెతకండి మీరు దాస్యపు కాడి నుండి విడుదల పొందండి నా ఎద్దొక రండి అని ప్రభు పిలిచినప్పుడు ఆ వినయ విధేత కలిగి ఎవరైతే ఆయన రక్షణ కొరకు ఆయన రక్షణలో పరిగెట్టుకుని వచ్చి ఆయన సన్నిధిలో రక్షణ పొందుతారో వారు ఎలా ఉన్నారు చెప్పండి క్రీస్తుని ధరించుకొని ఉన్నారు క్రీస్తుని ధరించుకొని ఉన్నారు దానిలో యూదుడని లేదు క్రీస్తు దేశస్థుడని లేదు పురుషుడని లేదు స్త్రీ అని లేదు ఏ భేదము లేదు అందరూ కూడా ఏకముగా ఉన్నారు ఏకముగా ఏకపక్షముగా ఉన్నారు మీరు ఏక మనస్సు గలవారైతేనే కానీ దేవుని రాజ్యములో మీరు ప్రవేశించనే ప్రవేశించలేరు ఏక మనస్సు ఉండాలి ఏక భావం ఉండాలి కనుక దేవుడు మనలను అమ్మా మీరు ఏక మనసుకు మీరు ఏక మనస్సు లగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక ప్రేమను కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఏక భావము గలవారిగా ఉండి ఉండి ఒక్కదాని ఎందే మనసునుంచ దాని యందే మనసు ఉంచున్నా సంతోషాన్ని సంపూర్ణము చేయండి పూర్ణము చేయండి దేవునికి స్తోత్రము సోద్రుములేకనగా ఆయన మన మధ్యలో నివాసం చేస్తున్నాడండి విరిగి నలిగిన వారి య దీన మనస్సు కలిగిన వారి య నేను వారి యొద్ధ నివసిస్తూ ఉన్నాను దేవునికి సోద్రము అలా దేవుడు మన మధ్యలో నివాసం చేస్తున్నాడు అండి మనం ఎలా ఉండాలి చెప్పండి క్రీస్తును మనము ధరించుకోవాలి ఆయన మహిమను ధరించుకోవాలి కనుక ఆయన స్వభావాన్ని ధరించుకోవాలి క్రీస్తు స్వభావం నీలో కనపడాలి దేవుని రూపము నీలో కనపడాలి అంతేకాని మనుషుల యొక్క రూపము కనపడకూడదు మనుషుని రూపం ఏంటి చెప్పండి మనుషుల రూపము దేవుడు దాన్ని ఏం చేశాడు చెప్పండి మరలా తిరిగి క్రీస్తు స్వభావములోనికి మార్చివేశాడు కనుక నీ స్వభావము క్రీస్తు స్వభావాన్ని పోలినట్టుగా ఉండాలి క్రీస్తును ధరించుకొని వాణిగా ఉండాలి కనేకనే మనం అందరము కూడా క్రీస్తు పోలిన వారిగా మనము ఉంటాము గలతీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము 7వ వచనాన్ని చూడండి కాబట్టి కాబట్టి నీవిక దాసుడవు కావు ఇక నీవు దాసుడవు కావు కుమారుడవే కుమారుడవే కుమారుడవైతే కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు దేవుని ద్వారా నీవు వారసుడవు వారసురాలు ఇక నీవు దాసుడవు కానే కావు కాదు దేవుడు ఏమంటున్నారు చెప్పండి ఇక దేవుని ద్వారా నీవు ఇక దాసుడవు కాబట్టి నీవు దాసుడని కాక నేను కుమారుడనని నేను నిన్నో పిలుస్తున్నా ఇక నా కుమారుడా నా కుమార్తె అని నేను పిలుస్తున్నా నాలో నా బిడ్డగా మరలా చేసుకోవటానికి నా బిడ్డలైన మీరు తిరిగి అపవాది సంబంధులుగా అపవాది మరి తంత్రములను ఎదిరించలేని వారిగా అపవాదికి దాసులుగా మారిపోయిన మిమ్మలను తిరిగి ఏం చేస్తున్నాడు చెప్పండి తన కుమార్తెలుగా కుమారులుగా దాస్యత్వం నుంచి మరలను విడిపిస్తున్నాడు ఆ దాస్యమనే కాడి కింద నుంచి నీకు విడుదల మరల కలగ చేస్తున్నాడు చూడండి గలతీలకు రాస్తున్న పత్రిక ఐదో ఛాయము మొదటి వచనం ఈ స్వాతంత్రము అనుగ్రహించి ఈ స్వాతంత్రము మీకు అనుగ్రహించి అనుగ్రహించి క్రీస్తు మనలను క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు స్వతంత్రులుగా చేసి ఉన్నాడు మీరు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మీరు నిలబడి మరలా దాస్యమని కాడి కిందకి చిక్కు కొనకుడి చిక్కు కొనకండి దాస్యమనగా పాపం దాస్యమనగా దేవునికి విరోధమైన తలంపులు దాస్యమనగా దేవుని తలంపులు మీలో లేవు మీ సునీతి మార్గాలు కనుక దేవుడు అంటున్నాడు ఆ దాస్యమనే కాడి కిందకు మరలా మీరు వెళ్ళకండి దాని కింద మీరు ఏమన్నారు చెప్పండి చిక్కు కొనకండి ఎందుకండి క్రీస్తు ఏమంటున్నారు చెప్పండి ఈ స్వాతంత్రము మీకు అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కనుక కాబట్టి మీరు కాబట్టి మీరు శిరముగా నిలబడి మరలా దాస్యమను కాడి మీరు శిరముగా నిలబడి మరలా మీరు దాస్యమని కాడి కిందకు వెళ్ళకండి మరలా మీరు ఏమన్నారు చెప్పండి ఆ పాపమనే కాడి కిందకి మరలా మీరు వెళ్ళకండి దేవునికి సౌద్రము అరళయ పాపమును మరలా మీలో రోమా రోమాపత్రికలో ఏమంటున్నారు చెప్పండి అక్కడ ఆరో అధ్యాయము మూడో వస్తువు నుంచి చూడండి

జీవము పొందిన వారు నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు నడుచుకున్నట్లు మనము బాప్తీసము వలన మనము బాప్తీసము వలన మరణములో పాలు పొందుట మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి ఆయనతో కూడా ఇక మనము పాతి పెట్టబడి పెట్టబడి మరియు మరియు ఆయన మరణము యొక్క ఆయన మరణము యొక్క సాదృశ్యమందు సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారు ఆయనతో మనము ஐக்கியத்தை ஐக்கிய கலினவாரி எடல ఆయన పునర్థ ఆయన యొక్క యు సాదృశ్య సాదృశ్యముందు ఆయనతో ఐక్య కాలం మనము ఐక్యత కలిగిన వారిగా ఉందుము ఏమనగా ఏమనగా మనము ఇంకను పాపమునకు దాసులేము మనము ఇంకను పాపమునకు దాసులు కాకుండున్నట్లు పాప శరీరము పాప శరీరము రద్దక మగునట్లు రద్దక ప్రాచీన స్వభావం మన యొక్క ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా ఆయనతో కూడా ఇప్పుడు మనము సిలువ వేసి

ఆయనతో కూడా ఆయనతో కూడా మనము జీవించుతున్నామని నమ్ముస్తున్నాము ఇక ఆయనతో కూడా కలిసి జీవిస్తామని మనము నమ్ముచు నమ్ముస్తున్నాము ఆయన మరణములోనికి మనం బాప్తీస్తం పొందినప్పుడు క్రీస్తు యస్సులోనికి బాప్తి పొందిన మనం అందరము కూడా ఆయన మరణములోనికి మనం అందరము కూడా బాప్తిస్తం పొందిన క్రీస్తు దేని కొరకు చనిపోయాడు పాపముల నిమిత్తము చనిపోయాడు సమస్త మానవ జాతిని రక్షించుటకు ప్రాణం పెట్టి నా బిడ్డలారా చదరిపోయిన మిమ్మల్ని అందరినీ కూడా తిరిగి నా రక్తము చేత మీకు మరి పాప ఇమోషణ కలగ చేసి మరలా మిమ్మల్ని పరిశుద్ధులుగా చేసి నా రాజ్యానికి వారసులుగా చేసే హక్కును మీకు ఇస్తున్నాను అంటున్నాడు కనుక దేవుడు ఆ హక్కును కలగ చేసి పోగొట్టుకున్నది మరలా తిరిగి మానవుడు సంపాదించాలి అంటే ఆ శాపగ్రస్తుడికి ఈక అవకాశం లేనే లేదు మరలా దేవుడే తన పరిశుద్ధ రక్తాన్ని నీ కొరకు చిందించి తన ప్రాణాన్ని పెట్టి క్రీస్తు నీ కొరకు ఈరోజు మరణించి ఉన్నాడు దేవునికి సోద్రము అలళయ్య ఆయన మరణించినది దేనికంటే మనము జీవించటానికి మనమందరము కూడా జీవించాలి అని క్రీస్తులో జీవించాలి అంటే మానవుడికి జీవం లేదు కనుక ఆయన మరణించి ఏ రీతిగా జీవించి సజీవుడుగా నిలబడి ఉన్నాడు అదే రీతిగా పాపములో ఉన్న మీరు చనిపోయిన మీరు జీవమును కలిగి ఉన్నారు ఆయన మాట ఎందుకు ఉంచిన ఉంచినవారు ఆయన మాట ప్రకారముగా నడిచిన వారు ఆయన రాజ్యం యొక్క నీతిని మీరు వెతికిన వారికి ఈ జీవము అన్నది కనుక అందుకే దేవుడు అంటున్నాడు ఆయన ఏమంటున్నారు చెప్పండి పాపముల విషయము ఆయన ఎలా అనగా మనము ఇక పాపమునకు దాసులు పాపమునకు దాసులము మనము ఇక పాపములకు దాసులు కాకుండునట్లు పాప శరీరము పాప శరీరము నిరర్ధకమగునట్లు నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము మన ప్రాచీన స్వభావము కూడా సిల్వ వేయతో కూడా ఇప్పుడు సిల్వ వేసి ఉన్నది ప్రాచీన స్వభావం దాస్యపు జీవితం కనుక ఆ పాపపు స్వభావానికి దాసులమయ్యారు ఒక్కొక్కడు తాగుతూ తాగుబోతులుగా మారుతున్నారు ఒక్కొక్కడు ఎబిషార్లుగా మారుతున్నారు ఒక్కొక్కరు ఏం చేస్తున్నారు చెప్పండి చెయ్యరాని పనులు చేస్తున్నారు అబద్ధాలు ఆడుతున్నారు మోసాలు చేస్తున్నారు సహోదరుల మీద నేరాలు మోపుకుంటున్నారు అలాగే మీరందరూ కూడా పాపానికి దాసులై మీ సహోదరుల మీదనే మీరేం చేస్తున్నారు చెప్పండి నేరాలు మోపుతూ ఉన్నారు ఒకరి మీద ఒకరు నేర స్థాపన చేసుకుంటున్నారు కనుక మీరు ఒకరి మీద ఒకరు నేర స్థాపన చేసుకుని అటువారు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు కనుక వారందరినీ కూడా రక్షించటానికి దేవుడి లోకానికి వచ్చాడు దేవునికి సోదరము అలా కనుక దేవుడు ఏమంటున్నారు చెప్పండి ఎలా ఎనగా మనం ఇక పాప మనకు దాసులు కాకుండునట్లు పాప శరీరము నిరగునట్లు ప్రాచీన స్వభావం ఆయనతో కూడా ఇప్పుడు ఉన్నాము కనుక ఇక చనిపోయిన వాడు ఇక తిరిగి మరలా లెగుస్తానా చెప్పండి చనిపోయి పాపాలు మనలో నుండి పాపాలు వెళ్ళిపోయినాయి తిరిగి మరలా వాటిని బ్రతికించగలమా చెప్పండి మన విశ్వాసముతో దేవుణ్ణి నమ్మినప్పుడు ఆయన నామములో బాప్తిష్టం పొందినప్పుడు ఆ పాపములో మనం విశ్వసించి ఆ పాపాలు విడిచిపెట్టినప్పుడు మరలా అబద్ధాలు మరలా అన్యాయము మరలా చేయరాని క్రియలు ఈ లోకంలో దేవుడు ఏదైతే చేయొద్దని నీకు చెలవిచ్చాడో వాటిని మరలా నీవు చేయగలవా చెప్పండి వాటిని మరలా నీవు చేయగలవా చేశావు అంటే నీ పాపాలని విడిచిపెట్టల ఏం చేస్తున్నావు చెప్పండి వాటిని నీవు ఇంకా వాడుకులో ఉన్నాయి కనుక నీ పాపము నిన్ను ఏలుస్తున్నది దేవునికి సోద్రము అలా నీకు జీవము లేదు కనుక జీవము లేదు కనుక దేవుడు అంటున్నాడు అట్టివాడు మరణమునకు పాత్రుడుగా ఎంతబడి ఉన్నాడు దేవునికి సోద్రము ఆవిడ పాపమును విడిచిన వాడు నిత్య జీవాన్ని కోరుకున్నవాడే దేవుని వారసుడై ఉన్నాడు కనుకనే దేవుని సన్నిధి వారికి తోడుగా ఉన్నది ఆ రక్షణ వారికి అనుగ్రహించటానికే ప్రభు సమీపముగా ఉన్నాడు కనుకనే దేవుడు అన్నాడు గలతీలకు రాసిన పత్రికలు ఇప్పుడు మనం చదువుకున్నాం మీరు ఈ ఈ స్వాతంత్రము మీకు అనుగ్రహించి క్రీస్తు మనలను స్వాతంత్రులుగా చేసి ఉన్నాడు స్వాతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి దాస్యమని కాడి కిందకి మీరు మరలా చిక్కు కొనకుడి చిక్కు కొనకండి దాస్యమని కాడి కిందకు వెళ్ళదు మీరు మరలా వాటిని వాడుకలో పెట్టవద్దు పాపమని కనుక దేవుడు అంటున్నాడు మీ ప్రాచీన స్వభావము ఏమన్నారు చెప్పండి దాన్ని సిలువ వేసి ఉన్నారు కనుక ఇక మీరు పాపమునకు దాసులు కాదు కనుక వాటిని ఇక మరలా మీరు వాడకలో పెట్టవద్దు దేవునికి సోద్రము అని కనుక అలాగూ మీరు వాడుకునే వారైతే మరణించలేదు జీవించే ఉన్నారు పాపములో మీరు జీవించి ఉన్నారు జీవము మీలో లేనే లేదు కనుకనే అటు వారికి రక్షణ లేదు తొంభై తొమ్మిది నీతిమంతులుగా శలామని అవుతున్నారే కానీ వారు పాపమున గురించి పశ్చాత్తాపం పడేవారు కానే కాదు కనుకనే దేవుడు అంటున్నాడు అటి వారికి జీవము లేనే లేదు మారు మనస్సు పొంది ఒక పాపి విషయంలో దేవుడేమంటున్నారు చెప్పండి పరలోకం సంతోషిస్తుంది దేవుని దూతల కూడా సంతోషిస్తున్నారు దేవునికి సోద్రము ఆలలో కనుక అలాంటి వారిని రక్షించుటకు అలాంటి వారికి రక్షణ ఇవ్వటానికే ప్రభు తన ద్వారాలు తెరిచి ఉంచాడు దేవునికి సోద్రము ఆలలో కనుక దేవుడు మళ్ళీ ఎంతగానో ప్రేమించి ఈ రక్షణ సువార్త చూడని మార్కు సువార్త పదహారు అధ్యాయము పదహారు స్నాన చూడండి చెప్పండి బాప్తీసము పొందినవాడు రక్షింపబడు రక్షించబడును విధించబడును దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి ఈ మాటలు వారికి ఈ సర్వలోకానికి లోకమునకు వెళ్ళి లోకానికి వెళ్ళి సర్వసృష్టికి సర్వ సృష్టికి సువార్తను వారికి ప్రకటించుడి ప్రకటన చేయండి నమ్మి బాప్తీసము పొందిన వాడి ఈ మాటలు నమ్మకం లేని వాడికి రక్షణ లేదు ఈ మాటలలో నమ్మిన వాడికే రక్షణ నమ్మిన వాడు ఏం చేస్తారు చెప్పండి పరిగెట్టుకుని వచ్చి ఏం చేస్తారు చెప్పండి ఆ రక్షణలో ఏమంటారు చెప్పండి అక్కడ నీతిమంతుడు అందులో నీతిమంతుడు పరిగెట్టుకుని అందులోనికి వచ్చి రక్షణలో సురక్షితంగా ఉంటాడు దేవునికి సోద్రము అలియ కనుక దేవుడు అంటున్నాడు నమ్మిన వానికి రక్షణ నమ్మని వారికి శిక్ష శిక్ష విధించబడుతుంది దేవునికి సోద్రము అలా కనుక దేవుడు నమ్మి బాప్తిష్టం పొందండి పాపమునకు మనకు దాస్తులు కాకుండా మనలను స్వతంత్రులుగా చేయడానికి ప్రభు తన యొద్కు పిలిచాడు చీకటిలో ఉన్న జనులందరికీ కూడా గొప్ప వెలుగు ప్రకాశించును కానీ వారికి దేవుడు ప్రకాశింపచేశాడు కనుక ఇక చీకటి క్రియలు మనలో వేలుబడి చెయ్యనియకండి ఎందుకంటే ఆ చీకటికి మనము దాసులమైతే ఎలా ఉంటామని చెప్పండి దేవుని కుమారులు కాలేం పాపానికే దాసులం కనుక దేవుడు అంటున్నాడు ఆ దాస్యపు కాడి నుండి మిమ్మల్ని విడిపించి దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఆయన చేసుకొని ఉన్నాడు దేవునికి సోద్రము ఆ లెలా ఒకటి చూడండి మూడో అధ్యాయం తొమ్మిది వస్తున్నాను చూడండి దేవుని మూలముగా పుట్టిన ప్రతి వాణిలో దేవుని మూలముగా పుట్టిన ప్రతి వాణిలో ఆయన బీజము నిలిచిన ఆయన బీజము నిలిచి ఉండును కనుక వాడి పాపము చేయడు వాడు ఎన్నడు పాపము చేయనే చేయడు చేయడు దేవునికి సోద్రము హరళయ దేవుడిని మూలముగా పుట్టినవాడు దేవుని అంగీకరించినవాడు దేవుని అందు విశ్వాసముంచినవాడు దేవుడు అంటున్నాడు దేవుని మూలముగా ఇక నేను కుమారుడిగా ఆ దాస్యపు కాడి నుండి నేను విడుదల పొంది ఉన్నాను కనుక దేవుడుని నేను నా నా తండ్రిగా నేను అంగీకరించి ఉన్నాను దేవునికి సౌద్రము సోద్రము కనుక దేవుడే ఉంటున్నాడు చెప్పండి ఆ దేవుని కుమారునిగా పుట్టిన వాడు ఇక ఎన్నడూ పాపము చేయనే చేయడు ఇక పాపమునకు దాసుడు కాడు దేవుని మూలముగా పుట్టిన వాణిలో ఇక పాపము ఉండనే ఉండదు ఇక ఎన్నడు అతను పాపము చేయనే చేయడు ఏం చేస్తాడు చెప్పండి దేవుని పరిశుద్ధమైన ఆలోచనలు కలిగి దేవుడు ఏవేవి మరి దేవుడు రమ్యమైనవి మనోహరమైనవి ఏవేవి తలంపులు అతనికి తెలియజేస్తాడు వాటి మీదే దృష్టి కలిగి ఉంటాడు కానీ పాపమునకు ఇక దాసుడు కానీ కాదు దేవునికి సోద్రము హరిలయ్య అట్టివారు ఈ లోకమును జయిస్తారు అటివారు ఈ లోకములో పాపాలు జయిస్తారు అట్టివారు దేవుని యొక్క రాజ్యమునకు వారసులని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు దేవునికి సోద్రము హరిలయ్య కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో మరి రక్షణ మరి మన మధ్యలో మరి ఈ యొక్క మూడు రోజులు కూడా మరి రక్షణ కొరకు బిడ్డలు ప్రార్థన చేశారు మరి రక్షణలో అనేక విషయాలు తెలియచేశాం కానీ మరలా దేవుడు ఇక్కడ ఈ వాక్యము ద్వారా వారితో మాట్లాడుతూ ఉన్నాడు కనుక దేవుని కుమారులుగా మనం మార్చబడాలి ఇప్పటి వరకు సాతానుకు దాసులుగా ఉన్నాం ఇప్పుడు తిరిగి మరలా దేవుని యొక్క కుమారులుగా మనకి స్వాతంత్రాన్ని కలగజేస్తున్నాడు కనుక ఇక పాప మనకు మనం ఎన్నడూ దాసులు కాకండి దేవునికి సోద్రము అలా దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో మరి దేవుడు మనలను ప్రేమించి బాప్తి ద్వారా మనలను తన బిడ్డలుగా చేసుకుని మనము ఆయన శరీరముగా ఉండాలని ఆయన ఆలోచనలు కని మనము ఎరిగిన వారిగా ఆయన తలంపులు నెరవేర్చాలని ప్రభు మనలను ఎంతగానో కోరుకుంటున్నాడు దేవుని వాక్యము దీవించను కాక హరిడే దేవుని కొందనాలు ఆత్మీయ తల్లిదండ్రుల కొందనాలు కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలండి నా సాక్ష్యం ఏంటంటే మా పాపది నా సాక్ష్యం మీ అందరికీ తెలిసిందే మా పాప హైదరాబాద్ నుంచి వచ్చాక బాగా కడుపులో నొప్పితో బాధపడిందండి అసలు ఏంటంటే మేము కళ్ళతో చూడలేకపోయాము పది రోజుల దాకా మంచినీళ్ళు కూడా తాగడం లేదు మంచినీళ్ళు తాగుతున్న కడుపులోనూ పని అల్లాడిపోయింది పది రోజులు సరిగ్గా మంచినీళ్ళు తాగటం కానీ తింటాం కానీ లేదు నేనైతే బయటికి చెప్పలేదు కానీ చాలా భయం వేసేమో చేయదాటిపోయిందేమో అన్నంత భయపడ్డాను చెప్పానికి చాలా తేలికగా ఉంది కానీ కళ్ళ ముందు అసలు అనుభవిస్తుంటే మా ప్రాణం అల్లాడిపోయింది ఏం చేయాలో తెలియటం లేదు ప్రార్థన చేసుకుంటున్నాము తగ్గిపోయిద్దులే తగ్గిపోయిద్దులే అని హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితిలో మేము లేము దేవుడి మీద ఆధారపడడం దేవాన్ని చిత్తమేమై ఉండదు నాకు ముందు దేవుడి దర్శనంలో చూపించాడు అయ్యగారు నా నా దగ్గరికి వచ్చి అమ్మ నువ్వు పిల్లలు చనిపోబోతున్నారని మీ అందరికీ తెలిసిన సాక్ష్యమే నన్ను అయితే ఆపదల నుంచి దేవుడు తప్పించాడు మరి పిల్ల విషయంలో ఏది కూడా లేదని అనుకున్నాను కానీ కడుపుల్లో నొప్పి ద్వారా చాలా అంటే చాలా ఇబ్బంది పడింది ఏమైందో తెలియటం లేదని ఒకవేళ అప్పుడు చూసిన దర్శనం ఇప్పుడు ఏమన్నా అపవాది మమ్మల్ని గలిబీలు చేస్తున్నాడని చాలా భయపడ్డాము ఆనంద్ అయితే నా కూతురితో సాక్ష్యం చెప్పిస్తానయ్యా అయ్యా స్వస్థపరచని అన్నారంట నాకైతే అంత ఆలోచన కూడా రాలేదు మా వాళ్ళ కానుక శనివారం మేము చర్చికి వచ్చినప్పుడు అమ్మగారికి చెప్పాను అమ్మ అమ్మాయి ఇలా బాధపడుతుంది అమ్మాయి ఏమీ తినలేకపోతుంది మంచినీళ్ళు తాగినా కడుపులో నొప్పితో బాధపడుతుంది అసలు మంచినీళ్ళు కూడా తాగలేకపోతుంది అని అమ్మగారు నైటే ప్రార్థన చేశారు దేవుడు అసలు ఆశ్చర్యకరంగా ఆ నైట్ ఇంటికి నుంచి వెళ్ళంగానే టిఫిన్ చేసింది అసలు కడుపుల్లో నొప్పి లేదు మమ్మీ బాగానే ఉందని ఆ రోజు నైట్ పడుకుంది ఆ రోజు నుంచి దేవుడు అద్భుత రీతిగా నా కుమార్తె కోసం స్వస్థతను ఇచ్చాడండి ఆయన ప్రేమను బట్టే కానీ మేమైతే ఎన్నికలు లేని వాళ్ళం అర్హత లేని వారు ఆయన ప్రేమ మా పైన ఎప్పుడు కుమ్మరిస్తూనే ఉన్నాడని ఈ సాక్ష్యం ద్వారా మరొకసారి మేము గట్టిగా నమ్ముచున్నాము అంత మాత్రమే కాదండి ఎన్నో గొప్ప కార్యాలు మా జీవితంలో ఎన్నో ఎన్నో ఒడిదుడుకులండి ఎన్నో మరణాల మరణాపాయంలో నుంచి కూడా మమ్మల్ని తప్పించిన దేవుడు సంవత్సరం అంతా మమ్మల్ని కాచి కాపాడి ఈరోజు వరకు మమ్మల్ని సజీవుల సంఖ్యలో ఉంచాడు దేవుడు మా బాబు విషయంలో కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ అండి కడుపుల్లో నొప్పితో అల్లాడిపోయి అప్పుడు కూడా నేను పౌర్ణమి ముందు రోజు సాక్ష్యం చెప్పమంటే నేను పౌర్ణానికి అనుకుంటూ సాక్ష్యం చెప్పనన్నాను అమ్మగారికి తెల్లారే మాకు అక్కడి నుంచి ఫోన్ వచ్చింది అబ్బాయికి బాగాలేదని చెప్పి ఏమైందా అని ఫోన్ చేస్తే కడుపులో ఉన్న పని మాట్లాడలేకపోయాడు అప్పుడు కూడా నేను నా తప్పు నేను గ్రహించుకొని దేవా క్షేమించి అని సాక్షిగా నిలబెట్టుకో ప్రభు నేను సాక్షిని చెప్తాను అని ఆ రోజు కూడా అనుకున్నాను దేవుడు అద్భుతంగా సాయంత్రానికి స్కానింగ్ తీపిచ్చినా సరే ఏమీ లేదు మామూలుగా నార్మల్ నొప్పి అని చెప్పి రిపోర్ట్లు వచ్చాయి అదే రీతిగా బాబుకి కూడా మంచిగా అసలు ఆరోగ్యాన్ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మంచి ఆరోగ్యంగా ఉంటున్నాడు మా పాపకి దేవుడు స్వస్థతనిచ్చాడు ఎన్నో కార్యాలు మా జీవితంలో చూసామండి దేవునికి ఏమిచ్చిన రుణస్సలమేనండి ఎన్నో ఇరుకులు ఎన్నో ఇబ్బందుల్లో నుంచి మేము కృంగిపోయినప్పుడు మమ్మల్ని మేము ఉన్నామని మాకు దర్శనాల ద్వారా కనబడి నేనున్నానని నన్ను బలపరిచి ఆ యోజనుల ద్వారా మాతో మాట్లాడి ఈరోజు నాయన సన్నిధుల సజీవుల సంఖ్యలు నిలబెట్టుకున్నా అనుభవించినప్పుడు మాకు ఎంత బాధ అది ఇప్పుడు మేము చెప్పలేకపోతున్నాం కానీ ఒక నరకంలో నుంచి మేము బయటపడ్డట్టే ఉంది ఎన్నో ఆశ్చర్యకారాలు చేశాడు దేవుడు నాకు ఆరోగ్య విషయంలో కూడా కిడ్నీలో టోన్స్ కాళ్ళు నొప్పులు కూర్చొని లెగలేని పరిస్థితి అన్నమాట నేను సన్నిధిలో కూర్చుని మళ్ళీ పక్కన మనిషి సపోర్ట్ తీసుకొని లెగిసి నిలబడేదాన్ని అలాంటి పరిస్థితుల నుంచి మళ్ళీ ఈ రోజు వరకు నాకు కాలు నొప్పులు కానీ కిడ్నీలో నొప్పులు కానీ ఇంతవరకు లేదండి నేను చర్చికి వచ్చే ముందు ప్రశాంత్ హాస్పిటల్లో నేను ఇరవై రోజుల పైనే ఉండి వచ్చానండి కిడ్నీ టోన్స్కి బాధపడ్డాను ఆ కిడ్నీలో టోన్స్ అప్పుడు నాకు పక్షపాతం వచ్చినట్టు అయిపోయింది కాళ్ళు చేతులు తిరిగిపోయింది నేను సన్నిధికి వచ్చాను హాస్పిటల్లో నుంచి వచ్చిన సోమవారం వచ్చాను బుధవారం నేను చర్చి దగ్గరికి వచ్చాను అమ్మగారితో మాట్లాడే అమ్మారు అమ్మ ఏమవ్వదు కానీ నేను పాంప్లెట్ ఇచ్చారు తర్వాత ఆదివారం నుంచి అమ్మగారు నాకు ఫోన్ చేయటం నన్ను ఆదరించటం నేనైతే ఇక్కడ ఉండాలని కాదు నాకు తెలియదు అసలు ఏదో కానికి ఇచ్చేసి వెళ్ళిపోదామని వచ్చాను కానీ అమ్మగారు ప్రేమను బట్టి నేను ఇక్కడ నిలబడటం జరిగింది దేవుడు అదే రీతిగా నన్ను ఇక్కడ నిలబెట్టుకొని ఆయన గొప్ప కార్యాలు నా పట్ల జరిగించాడు నిజ దేవుడు నేనే అని నా కళ్ళ ముందు ఆయన నిరూపించాడు అప్పటిదాకా నాకు దేవుడు అంటే తెలీదు మేము అండి అంతేకాదు ఉద్యోగ విషయంలో కూడా అసలు జాబ్ ఉండదేమో ఇంకా ఫ్యాక్టరీ క్లోజ్ చేస్తున్నారు అనుకున్న టైంలో నేను చాలా అంటే అసలు నేను పనికి వెళ్ళినప్పటి నుంచి అక్కడే ఉంటా అక్కడే చేస్తున్నాను పదమూడు పద్నాలుగు సంవత్సరాల నుంచి అక్కడే చేస్తున్నాను మళ్ళీ కొత్తగా అంటే ఎక్కడెత్తుక్కోవాలనే నేను చాలా కంగారు పడ్డాను మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా శాలరీలు తక్కువ ఇస్తారని చెప్పి అయితే శనివారం మాకు శుక్రవారం అనౌన్స్మెంట్ ఇచ్చారు ఫ్యాక్టరీ ఈ నెలలో క్లోజ్ చేస్తున్నామని శనివారం నేను చర్చికి వచ్చినప్పుడు అమ్మగారికి చెప్పాను అమ్మగారు అండి ఇది పరిస్థితి అంటే ఏమవదే అమ్మా అని అన్నారు మళ్ళీ తిరిగి వారానికల్లా అసలు అంతమందిలో దేవుడు ఆశ్చర్యకరంగా నన్ను మాత్రమే ఎంచుకున్నట్టుగా నన్ను నాతో పాటు ఒక ఇద్దరిని ఉంచారండి ఈ రోజుకి ఫ్యాక్టరీ రన్ అవుతుంది మా ముగ్గురితోనే దేవునికి ఏ మహిమ ఎన్నో ఆశ్చర్యకరాలు నా జీవితంలో జ జరిగించిన దేవునికి మహిమ కలిగిన గాక ఈ గొప్ప సాక్ష్యం దేవుడు గాక